స్నేహం రచన గోగినేని మణిగారు. దోస్తీని మించింది లేదు లోకాన, అది రత్నాల కన్నా మిన్న తోకాన, మిత్రుడే కావాలి సుఖమున శోకాన అన్నారు. విన్నావా? మాధవరావు తమ్ముడు వైపు చూస్తూ అన్నాడు. రాఘవేంద్ర నిర్లిప్తంగా చూశాడు. కొటేషన్ బాగుంది, ఇప్పుడు ఎందుకు చెప్పావో కూడా అర్థమైంది. అయితే అన్నయ్య, మన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటావా లేదంటావా? ఆ మధ్య నీ స్నేహితుడు రామ్మూర్తి అవసరానికి నీ దగ్గర లేకపోయినా ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చి మరీ సాయం చేస్తే చివరికి ఏమైంది? అతడు తప్పించుకుని మొహం చాటేస్తే అది నువ్వు తీర్చావు. దగా చేసిన అతని పరిస్థితి బాగానే ఉంది, ఆర్థికంగా తగిలిన దెబ్బ నుంచి కోలుకోవటానికి మాత్రం నీకు ఏళ్ళు పట్టింది. అప్పుడు అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలనుకుని నువ్వు ముందే ఊరుకుంటే సరిపోయేదిగా. మాధవరావు చురుగ్గా చూశాడు. రాఘవ, ఇది చెప్పు, నేను ఇబ్బందుల్లో ఉంటే నా స్నేహితులు ఎవరైనా సహాయం చేయొచ్చంటావా? అది నిష్ఠూరం మేలని ఊరుకోవాలా? అదేమిటన్నాయి అలా మాట్లాడతావు? ఆ రామ్మూర్తి మోసం చేశాడనే విషయం చెప్పి తప్పించుకునే వీలున్నా అలా చేయకుండా బాధ్యతగా అప్పు తీర్చావు. అలాంటి నీకు సాయం చేయాలంటే ఎవరైనా సందేహించాల్సిన పనేమిటి? అందరినీ ఒకే ఘాటును కట్టేయలేం కదా. మనిషికి మనిషికి ప్రత్యేకత, ఆ ప్రత్యేకమైనటువంటి విలువలు ఉంటాయి అన్నాడు రాఘవ. మాధవరావు చిరునవ్వుతో చూశాడు. అదే కదా నేను అంటున్నాను, అందరినీ ఒకేలా అనుకోకూడదని. ఆ రామ్మూర్తి స్వయం స్వప్రయోజనం కోసం స్నేహాన్ని కాదనుకున్నాడు, కానీ స్నేహం కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు. నేనైతే స్నేహితుల అవసరానికి సహాయం చేసి నష్టపోయిన పరిస్థితి కంటే ఏమీ చేయకపోతేనే ఎక్కువ బాధపడతాను. ఏమిటో అన్నయ్య, తలకు మించిన బరువు ఎత్తుకోకూడదని నీకు అర్థం కావట్లేదు? తనలో తనే అనుకుంటున్నట్టుగా మెల్లగా గొణిగాడు రాఘవ. మాధవరావు కేశవరావు చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. కేశవరావు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా అప్పుడప్పుడు ఇద్దరు కలుసుకోవటం, ఫోన్లలో మాట్లాడుకోవటంతో వాళ్ళ స్నేహబంధం ఇంకా పటిష్టంగానే ఉంది. సంవత్సరం క్రితం ఇండియా వచ్చేయాలనే అభిప్రాయంతో కేశవరావు అక్కడే ఉంటున్న కొడుకులిద్దరికీ అన్నీ అప్పగించేసి పూనాలో కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాడు. 2 రోజుల క్రితం ఫోన్ చేసి కేశవరావు చెప్పిన విషయం మాధవరావుకు దిగ్భ్రాంతి కలిగించింది. యాజమాన్యంతో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల కేశవరావు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ సంఘటనతో పాటు కొన్ని కుటుంబ సమస్యలు కలవటంతో అతనికి భార్య పిల్లలతో మనస్పర్ధలు వచ్చి పడ్డాయి. పిల్లల దగ్గర 6 నెలల్లో సంవత్సరం ఉండొస్తానని చెప్పి అతని శ్రీమతి జయ కూడా అమెరికా వెళ్ళిపోయింది. ఇదంతా చెప్పి కేశవరావు చివరిగా ఒక మాట అన్నాడు. మాధవ, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన మానసిక స్థైర్యం నువ్వు పక్కనుంటేనే దొరుకుతుందనిపిస్తోంది. అందుకే కొన్నాళ్ళు నీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ నీతో నీ కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి నాకు తోచిన మార్గం ఇదే. మాధవరావు వెంటనే బయలుదేరి వచ్చేయమని కేశవరావుకు చెప్తే కొన్ని రోజుల్లోనే అన్నీ చక్కబెట్టుకుని వస్తానని అతను అన్నాడు. అయితే మాధవరావు పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. 6-7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్యాక్టరీ ఒడుదుడుకుల్లో పడింది. ఒడ్డున పడే మార్గం కనిపించక ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టారు. ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తుంటే ఇప్పటికి మంచి బేరం కుదిరింది. రాత కోతలన్నీ వెంటనే జరిగిపోవాలని వాళ్ళు తొందరపెడుతున్నారు. కేశవరావు వద్దామని అనుకుంటున్నాడు కాబట్టి ఫ్యాక్టరీ అమ్మకాన్ని కొన్నాళ్ళు వాయిదా వేయాలనే ఆలోచన మాధవరావుకి వచ్చింది. ఫ్యాక్టరీ ప్రారంభించిన నాటి నుంచి అన్ని వ్యవహారాలు చూస్తూ అన్నకు అండగా ఉంటున్న రాఘవేంద్రకు మాత్రం అది నచ్చలేదు. అప్పులన్నీ తీర్చేసి స్థిమితపడే అవకాశం ఇన్నాళ్లకు దొరికింది. ఇప్పటి బేరం వదులుకుంటే ఇంకొకటి దొరుకుతుందనే నమ్మకం లేదు. సరికదా, ఇంకొన్నాళ్ళు ఫ్యాక్టరీ నడపడం అంటే కొరివితో తలగొక్కోవడమే అవుతుంది. అప్పులు ఇంకా పెరిగి చివరికి ఉంటున్న ఇల్లు కూడా చేజారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే కేశవరావు కోసం ఫ్యాక్టరీ అమ్మకాన్ని వాయిదా వేయాలనుకోవటం చాలా తెలివి తక్కువ ఆలోచన అని రాఘవేంద్ర ఉద్దేశం. కేశవరావు గారికి ఉన్న సామర్థ్యానికి అనుభవానికి ఎక్కడైనా ఎవరైనా కోరినంత శాలరీతో ఉద్యోగం ఇస్తారని నువ్వు అంటున్నావు. అటువంటప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితిని ఆయనకి తెలియనివ్వకుండా ఆయన ఆ ఉద్యోగం కోసం ఇంకొన్నాళ్ళు ఫ్యాక్టరీ నడపాలనుకోవటం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని కొంచెం చిరాగ్గా అన్నాడు. పరిస్థితులను బట్టి అక్కడ ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చి మనతో కలిసి కొన్నాళ్ళు ప్రశాంతంగా సరదాగా గడపాలనుకుంటున్నాడు. అందుకోసం ఉద్యోగం అనేది కాలక్షేపంగా అవసరం.
ఫ్యాక్టరీ మూసేస్తున్నామని చెప్తే ఇక్కడికి రావటానికి ఇష్టపడకపోవచ్చు. వచ్చిన తర్వాత నిదానంగా పరిస్థితి తెలియజేసి వాడి సలహా కూడా తీసుకుని అమ్మకానికి పెట్టినట్టుగా ఉంటే బాగుంటుంది. ఈలోపుగా 6 నెలలంటే ఎంత ఇట్టే గడిచిపోతాయి. జయమ్మ కూడా పిల్లల దగ్గర నుంచి వచ్చేయచ్చు. అప్పుడే కేశవ ఎక్కడైనా ఉద్యోగం చూసుకుంటే సరిపోతుంది. తమ్ముడికి తన మాటలు రుచించలేదని అతడి ముఖ కవళికలను బట్టి మాధవరావుకి అర్థమై గట్టిగా నెట్టూర్చాడు. నిజమే, ఇలా చేయటంతో ఇంకొంచెం అప్పులు పెరగటం, మళ్ళీ ఇలాంటి మంచి బేరం రాకపోవటం అనేది జరగచ్చు. అయినా సరే కేశవ కోసం ఈ మాత్రం చేయటంలో ఆనందమే కానీ బాధ ఉండదు అని మళ్ళీ అన్నాడు. అవునులే, నిండా మునిగిన వాడికి చలేం ఉండదన్న సామెత ఉందిగా అంటూ నవ్వటానికి ప్రయత్నించాడు రాఘవ. మనసులో మాత్రం మొత్తానికి ఆ కేశవరావు అదృష్టవంతుడు అనుకున్నాడు. వాళ్ళు ఆ మాటల్లో ఉండగా బయట నుంచి అప్పుడే లోపలికి వచ్చిన శశి తండ్రిని బాబాయిని చిరునవ్వుతో పలకరించింది. ఏంటి బాబాయ్, ఏదో చర్చల్లో ఉన్నట్టున్నారే అంది రాఘవేంద్ర పక్కనే కూర్చుంటూ. ఏముంది, కేశవరావు గారి సంగతే నిట్టూరుస్తూ తమ ఇద్దరు అభిప్రాయం వివరించాడు. లోపల నుంచి కాఫీ కప్పులతో వచ్చిన సులోచన అందరికీ ఇచ్చి తను ఒకటి తీసుకుని కూర్చుంది. బాబాయ్, నేను ఒక మాట చెప్పనా? శశి రాఘవేంద్ర వైపు చూసింది. ఈ ఫ్యాక్టరీ సమస్యల వల్లే అనుకుంటా నాన్న చాలా నిర్లిప్తంగా ఉంటున్నారు, హుషారన్నదే లేదు. అంకుల్ ఇక్కడికి ఎప్పుడొచ్చినా నవ్వులు కబుర్లతో ఆ 2 రోజులు పరిగెత్తినట్టే గడిచిపోతాయి. ఇక అంకులే ఇక్కడ కొన్నాళ్ళుంటే ఇద్దరికీ కూడా ఒక మానసిక ఆసరా, భరోసా లభిస్తాయనిపిస్తోంది. రాఘవేంద్ర సులోచన అభిప్రాయం అడిగాడు. వదిన, మీరు ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. సెంటర్లో ఉన్న ఈ ఇంటిని అద్దెకిచ్చేసి చిన్న ఇంట్లోకి మారితే దాంట్లో 1 సంవత్సరం గడిపేయగలిగితే శశి చదువు పూర్తయిపోతుంది. ఈలోపుగా అన్నయ్య ఏదైనా మరో చిన్న వ్యాపారమో ఉద్యోగమో చూసుకోవచ్చని ఇంతకుముందు అనుకున్నాం. ఇప్పుడేమో ఈ ఇల్లు మారటానికి అన్నయ్య ఒప్పుకోడని తెలుస్తుంది. ఇల్లు గడవాలి, ఫ్యాక్టరీ నడపాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం, మళ్ళీ అప్పులు చేయటం, ఇదంతా అవసరమా? సులోచన ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. లేచి నిలబడి ఒకసారి లోపలికి రండి అని మాధవరావుతో చెప్పింది. కాసేపట్లో ఇద్దరూ తిరిగి వచ్చారు. మాధవరావు తన చేతిలోని బ్యాగుని రాఘవేంద్రకిచ్చాడు. మీ వదిన నగలివి, మన గుమస్తా రామానుజం గారికి ఇస్తే బ్యాంకులోనో మరెక్కడైనా పెట్టి డబ్బు తీసుకొస్తారు. ఆయనకి ఇవన్నీ తెలుసులే, ముందు ఇలా గట్టెక్కితే తర్వాత సంగతి ఆలోచిద్దాం. ఇదేమిటన్నట్టుగా రాఘవ వదిన వైపు చూశాడు. పర్వాలేదన్నట్టుగా ఆమె చిరునవ్వు నవ్వింది. రాఘవేంద్ర గట్టిగా నిట్టూర్చాడు. ఆడవాళ్ళకి నగల మీద మోజెక్కువని మనం అనుకుంటాం, కానీ మన ఇళ్లలో చాలామంది ఆడవాళ్ళు వీటిని అలంకరణ కంటే కుటుంబ అవసరాలకి సహాయనిధిగానే ఎక్కువగా ఉపయోగిస్తారని పిస్తోంది అన్నాడు అన్నగారితో. ఒక్క క్షణం సులోచనను అభిమానంగా చూసిన మాధవరావు తమ్ముడు మాటలను అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు. నాన్న, అంకుల్తో మాట్లాడతాను అంటూ శశి సెల్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళింది. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి ఎప్పుడొస్తున్నారని అంకుల్ని అడిగితే, మీ నాన్న తన ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం ఇస్తానంటున్నాడా అని మళ్ళీ వెంటనే, మీ నాన్న ఇచ్చేది ఏమిట్లే, నేనే ఏదో పని చేజిక్కించుకుంటాను అంటూ పెద్దగా నవ్వుతున్నారు. మీరు ఆ ఫ్యాక్టరీ గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అంకుల్కి ఏవో సమస్యలు చాలానే ఉన్నాయన్నారుగా. అయినా చూడండి, ఏమీ మారలేదు. సరదాగా మాట్లాడటం, పెద్దగా నవ్వటం, అదే హుషారు. సమస్యల చలిని కూడా సరదా కబుర్ల రగ్గు కప్పుకొని ఎంజాయ్ చేయటం మనవు తెలుసుకోవాలి అంది సరదాగా అభినయించేస్తూ. నిజమే, నేను తనకి సమస్యలేమిటని వాడి గురించి ఎక్కువ మదనపడుతున్నాను. వాడు మాత్రం చెలించడు, ఎక్కడుంటే అక్కడంతా సందడే. నేను చిన్నప్పుడు ఎవరితో కలవకుండా చాలా ముభావంగా ఉండేవాడిని. వాడితో స్నేహం కలిశాక నాలో చాలా మార్పు వచ్చిందని ఇంట్లో అంతా అనేవాళ్ళు అని మాధవరావు చిరునవ్వుతో అన్నాడు. శశి రాఘవేంద్ర వైపు చూసింది. చూసావా బాబాయ్, స్నేహితుల్ని ఆ రోజుల్ని తలుచుకుంటే చాలు, నాన్న మొహంలోకి అదో విధమైన మెరుపు వచ్చేస్తోంది. కాలేజీ హాస్టల్లో కేశవరావు అంకుల్తో కలిసి వీళ్ళు 4 ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళట కదా. ఎవరింటి నుంచి మనీ ఆర్డర్ ముందొచ్చినా నీది నాది అని లేకుండా అంతా సమంగా ఖర్చు పెట్టేసుకునేవాళ్ళట. మంచి స్నేహితులు జతగా ఉంటే చదువుకునే రోజులను మించినవి జీవితంలో మరి ఇంకేమీ ఉండవని నాన్న అనుకుంటూ ఉంటారు అంది. రాఘవేంద్ర నాకు తెలుసు అన్నట్టుగా చిన్నగా నవ్వుతూ తల ఊపాడు. రామానుజం గారికి నగల పని అప్పచెప్పి నేను ఇంటికి వెళ్తాను అని అన్నగారికి చెప్పి పక్క వీధిలో ఉండే తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు.
అనుకున్న రోజుకి కేశవరావు వచ్చాడు. అతనితో పాటు ఒక నవ్వుల ప్రవాహం ఇంట్లోకి వచ్చినట్లయింది. సరదా కబుర్లకి పరదా లేచింది. మిత్రులిద్దరూ ఓ వారం రోజుల పాటు చెస్, క్యారమ్స్ ఆడుకుంటూ చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్ని పలకరిస్తూ సరదాగా కాలక్షేపం చేసేశారు. ఆ రోజు తీరిగ్గా కూర్చున్నప్పుడు కేశవరావు మాధవరావును అడిగాడు, కాంట్రాక్టర్ కనకారావు గారు వాళ్ళ అబ్బాయికి మన శశిని అడిగితే ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదన్నావట, ఎందుకురా, మంచి సంబంధం కదా. మాధవరావు నిట్టూర్చాడు. తన పరిస్థితి నిదానంగా చెప్పడానికి అదే సందర్భం అనుకున్నాడు. క్లుప్తంగా వివరించాక అన్నాడు, వాళ్ళు మన సంబంధం కోసం వచ్చారంటే మన స్థితిగతులను అంచనా వేసుకుని ఉంటారు. అయితే నేనేమో వాళ్ళ హోదాకు తగ్గట్టుగా పెళ్లి చేసే స్థితిలో కూడా లేను. ఇవన్నీ ఆలోచించే కాబోలు. శశి తన చదువు పూర్తయి ఒకటి రెండేళ్ళు ఉద్యోగం చేసి స్థిరపడ్డాకే పెళ్ళి అని ఖచ్చితంగా చెప్పేసింది. నేనేం చేసేదేం లేక అలా ఊరుకుండిపోయాను. కేశవరావు ముందు ఆశ్చర్యపడ్డాడు. ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి వచ్చిందని తనకెందుకు చెప్పలేదని తర్వాత కోప్పడ్డాడు. రాఘవేంద్రను పిలిచి అన్ని విషయాలు చర్చించాడు. మనతో బేరం కుదుర్చుకున్న వాళ్ళని మొన్న నేను మళ్ళీ కలిపితే వాళ్ళకేమీ ఆసక్తి లేనట్టుగా బెట్టు చూపిస్తూ బాగా తగ్గించి అడుగుతున్నారు. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ ముందే మీకు చెప్పమని నేనంటే అన్నయ్య వినిపించుకోలేదు అని రాఘవ నిష్ఠూరంగా అన్నాడు. 2 నిమిషాలు ఆలోచించిన కేశవరావు ఖచ్చితంగా చెప్పాడు, మాధవ, ఫ్యాక్టరీ మూసేయటం అమ్మేయటం గురించి మర్చిపో. ఈ రోజు నుంచి నన్ను మేనేజర్గా అపాయింట్ చేసినట్లే. రాఘవ, నేను అన్ని విషయాలు చూసుకుంటాం. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ కొన్నాళ్ళు ఇంట్లోనే విశ్రాంతిగా ఉండు. అవసరమైనప్పుడు నీ సంతకాలు తీసుకుంటాం. నువ్వేం అభ్యంతరాలు చెప్పినా నేను వినను. ఎదురు చెప్పలేని స్థితిలో మాధవరావు మౌనంగా ఉండిపోయాడు. రోజులు చకచక గడిచిపోతున్నాయి. మునిగిపోతుంది అనుకున్న నావ తుఫాను తాకిడిని తట్టుకుని నిదానంగా ప్రయాణం మొదలెట్టింది. ఇంకొన్నాళ్ళు గడిచేటప్పటికి అప్పుల భారాన్ని తగ్గించుకుని తమ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టడం మాధవరావుకు ఒక అద్భుతంలాగే అనిపించింది. ఆ ఫీల్డ్లో ఉన్న కేశవరావు సామర్థ్యం పరపతి బాగా ఉపకరించాయని రాఘవేంద్ర అనుకున్నాడు. ఆ రోజు అందరూ హాల్లో కూర్చునున్నప్పుడు రాఘవేంద్రతో కలిసి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చిన కేశవరావును చూడగానే మాధవరావు రుసరుసలాడాడు. ఇన్ని అబద్ధాలు నిజాలే అని నమ్మేటట్టుగా ఎలా చెప్పగలిగావురా, ఎందుకు చేశావిలా అని కోపంగా అన్నాడు. ఏమైంది అంటూ సులోచన కంగారు పడింది. కేశవరావు మాత్రం నిదానంగా కూర్చుని, థ్రిల్ కోసం నీవు వేరు నేర్పిన విద్యే కదా అంటూ పెద్దగా నవ్వాడు. థ్రిల్లేమిటంకుల్? శశి అడిగింది. అతను మళ్ళీ నవ్వుతూ, చిన్నప్పటి రోజుల్లో మీ నాన్న చేసింది మీకు ఎప్పుడైనా చెప్పాడో లేదో, నేను ఇప్పుడు చెప్తాను విను అన్నాడు. మా ఇద్దరిది ఒకే ఊరు కదా, హై స్కూల్ చదివయ్యాక కాలేజీకి పొరుగురు పంపించి చదివించే అంత ఖర్చు భరించలేక కొంత, ఆ పైన అంత ఇష్టమూ లేక మరికొంత. మా నాన్న ఊళ్ళోనే మాకున్న కిరాణా కొట్లో తనకు సాయంగా నన్ను కూర్చోమన్నాడు. పై చదువులు చదవాలన్న పట్టుదల నాకు లేక నేను సరే అన్నాను. కానీ వీడు, అంటే మీ నాన్న, మాత్రం నేను చదివితేనే తను చదువుతానని ఇంట్లో హఠం చేసి 2 ఏళ్ళు కాలేజీకి అయ్యే చదువుకి అయ్యే నా ఖర్చు అంతా కూడా వాళ్ళ నాన్న పెట్టుకోవడానికి ఎలాగో ఒప్పించాడు. అయితే దానికి మా నాన్న ఒప్పుకోడేమోనని ఇంకో ఉపాయం కూడా ఆలోచించాడు. విదేశాల్లో స్థిరపడిన మా ఊరికి చెందిన ఒక ఆయన ఆ సంవత్సరం తెలుగులో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఇంటర్ చదువుకి అయ్యే మొత్తాన్ని రివార్డుగా ప్రకటించారని, అది నాకే వచ్చిందని మా హెడ్ మాస్టర్ గారు నాన్నకు చెప్పడంతో నా కాలేజీ చదువుకి నాన్న పచ్చ జెండా ఊపేశారు. అందరికంటే నాకు ఆ ఒక్క సబ్జెక్టులోనే ఎక్కువ మార్కులు వచ్చాయిలే. ముందు నేనే నిజం అనుకుని కాలర్ ఎగరేసుకుని గొప్పగా ఫీల్ అయిపోయాను. అయితే ఆ తర్వాత హెడ్ మాస్టర్ మాటల సందర్భంలో నాన్నకు అసలు విషయం చెప్పారు, ఎందుకు చేసావిలా అని. వీడిని నిలదీస్తే, మామూలుగా అయితే నువ్వు మీ నాన్న ఒప్పుకోరని హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అలా చెప్పమన్నాను, ఆ పైన థ్రిల్గా ఉంటుందని కూడా అంటూ కూల్గా చెప్పాడు. మా నాన్న కోపం తెచ్చుకోకుండా నేను తనతో పాటుగా చదువుకోవాలనే వాడి ఆసక్తికి ముచ్చట పడిపోయి తనే చదివిస్తానన్నాడు. నా చదువు పట్ల వీడు చూపించిన తపన గమనించి అప్పటి నుంచి ఏదో ఆశావాషిగా చదివే నేను తర్వాత చదువు మీద శ్రద్ధ పెంచాను. నేను ఈ స్థితికి రావటానికి పరోక్షంగా మాధవ ఒక కారణం. ఇదంతా సరే, అంకుల్ని మీరేదో అంటున్నారేంటి? శశి తండ్రిని అడిగింది. మాధవరావు కేశవరావు వైపు నిష్ఠూరంగా చూసి, వీడు మనకు చెప్పిన తన సమస్యలు ఏవి నిజం కావు, అన్నీ కల్పనలే అని కోపంగా అన్నాడు. మరుక్షణమే ఒక అపరూపమైన భావంతో అతని కళ్ళల్లోకి వెలుగొచ్చింది. అతని మాటల్లోకి గుండె చెమరించిన ఆర్ద్రత చేరింది. మన బండిని పట్టాల మీదకి ఎక్కించడానికి మాత్రమే వీడు ఇక్కడికి వచ్చాడు. జయని పిల్లల దగ్గరికి పంపించి ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదనుకుని సెలవు పెట్టేశాడు.
వీడి పరిచయాలు పరపతి మనం గట్టెక్కడానికి కొంతవరకు ఉపయోగపడటం నిజమే. అయితే అసలు కారణం వేరే ఉంది. నేను ఎన్నిసార్లు అడిగినా లోను పొడిగించడానికి అంగీకరించనే బ్రాంచ్ మేనేజర్ వీడికి మాత్రం ఎందుకు ఇచ్చాడా అని సందేహం అయితే వచ్చింది. అని తన ఇంట్లో వాళ్ళందరి పేర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను సెక్యూరిటీగా ఇచ్చాడని ఊహించలేకపోయాను. ఇంకో సంగతి ఏమిటంటే శశి సంబంధం గురించి వివరాలన్నీ తెలుసుకుని కనకారావు గారితో మన తరపున మాట్లాడేశాడు. ఆయన నాకు ఫోన్ చేసి మనకు వీలున్నప్పుడే పెళ్లి పెట్టుకోవచ్చు అంటూ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందాం అన్నారు. సులోచన కేశవరావుతో, అన్నయ్య మీరు మా కోసం ఇంత అంటూ గొంతు గద్గదం అయిపోవడంతో మరేమీ మాట్లాడలేకపోయింది. అందరూ తన వైపు అభిమానం ఆశ్చర్యం కృతజ్ఞత కలగలిసిన భావంతో చూస్తుంటే కేశవరావు ఇబ్బందిగా కదిలాడు. మా మాధవరావు చేయి పట్టుకుని, ఆ మధ్య మీ ఫ్యాక్టరీలో పనిచేసే వెంకట్రావు అక్కడికి టూర్కి వచ్చినప్పుడు అనుకోకుండా కలిసి అన్ని విషయాలు చెప్పడంతో పరిస్థితి తెలుసుకుని నేను ఇక్కడ స్థిమితంగా ఉండలేక అక్కడ వచ్చి చేయగలిగింది చేశాను. దీనికి అదేదో గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడతామేంటిరా. నీకు తెలుసా, స్నేహితుడి కోసం ఏమైనా చేయటం గొప్ప సంగతి కాదు, అంతటి అర్హత ఉన్న స్నేహితుడిని సంపాదించుకోవటమే అదృష్టం అన్నారు అంటూ పెద్దగా నవ్వాడు. మీ చూపుల్ని తట్టుకోలేకపోతున్నాను కానీ ఇక స్నానం చేసి వస్తాను అని మళ్ళీ సరదాగా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న రాఘవ పక్కనే ఉన్న శశితో, చెలిమిని మించిన కలిమి లేదన్నది నిజమే. వీళ్ళిద్దరూ ఐశ్వర్యవంతులే, ఒకరికొకరు సరితూగుతారు మనస్ఫూర్తిగా అన్నాడు. శశి చిరునవ్వు నవ్వింది. అవును బాబాయ్, అయితే స్నేహం అనేది బయట వ్యక్తుల్లోనే కాదు కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది. అవునా, అన్నదమ్ముల పిల్లలైనా నువ్వు నాన్న ఆత్మీయంగా ఎంత స్నేహంగా ఉంటారు. ఏ బంధంలోనైనా స్నేహం కలిస్తేనే అది పటిష్టంగా ఉంటుంది కదూ. అందుకే ఎవరైనా తమ అనుబంధం గురించి గొప్పగా చెప్పాలనుకుంటే స్నేహం అనే పదమే ఆసరా అవుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి, మా అమ్మా నాన్నలు మాకు మంచి స్నేహితులు అని, భార్య మావారే నా బెస్ట్ ఫ్రెండ్ అని, తోడబుట్టిన వాళ్ళు మేము మంచి స్నేహితుల్లా ఉంటామని చెప్తూ ఉంటారు కదా అంది. శశి మాటలు నిజమన్నట్టుగా ప్రశంసగా చూసిన రాఘవ మాధవరావు దగ్గరికి వెళ్ళి మెల్లగా నసుగుతున్నట్టుగా అన్నాడు, అన్నయ్య కేశవరావు గారి విషయాలన్నీ తను చెప్పే వరకు నీకు తెలియనివ్వద్దని నాతో అన్నారు. ఇప్పుడు నేను చెప్పానని ఆయన కోపం వస్తుందేమో. అదేం లేదు, వాడి కోపం అలక అర నిమిషమే. స్నేహితుల మధ్య అలక జలాక్షరం, చెలిమి శిలాక్షరం అన్నారు తెలుసా అంటూ హాయిగా నవ్వాడు. తెలిసింది పెద్దల మాటలు అక్షర సత్యాలని అని సరదాగా అన్నాడు రాఘవ స్నానం చేసేస్తున్న కేశవరావు వైపు అభిమానంగా గౌరవంగా చూస్తూ. నిజంగా ఇలాంటి స్నేహం ఇప్పుడుందా అండి? నాకైతే ఇక్కడ అంటే నాకున్న పరిస్థితులు నాకైతే ఎక్కడ కనపడుతున్నట్టుగా ఏమి అనిపించలా. కానీ అంత గొప్ప స్నేహం కనుకుంటే ఎన్ని గుండెలు ఆగకుండా ఉంటాయి, ఎన్ని గుండెలు ఎన్ని హృదయాలు బాధపడకుండా ఉంటాయి, ఎన్ని మనసులు అల్లకల్లోలం లేకుండా ఉంటాయి, ఎంత హాయిగా బతకగలుగుతారు. నిజంగా అలాంటి స్నేహితుడికి హ్యాట్స్ ఆఫ్. ప్రతి వ్యక్తికి, నా ఛానల్లో ఉన్న ప్రతి వ్యక్తికి, నాకంటే ఎవరు లేరనుకోండి కానీ ప్రతి వ్యక్తికి, నా ఛానల్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 100% ఇలాంటి ఒక మంచి స్నేహితుడు సమకూరాలని, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.